ఇప్పటికే మనవలు వైరి మనవరాళ్ళు వైరి కోడళ్ళు వైరి కొడుకులు వైరి అందరు వైరి ఇప్పుడు భార్య కూడా విష్ణుమూర్తి ఒక వృద్ధ రూపంగా దాల్చిన ఆ రాజు దగ్గరికి వెళ్ళి అన్నీ తెలిసినటువంటి యొక్క రాజు ధర్మము నీకు తెలుసు న్యాయము నీకు తెలుసు పోయిన వారు తిరిగి రారని నీకు తెలుసు వాళ్ళని గురించి ఎందుకయ్యా ఇంకా ఇంత బాధపడుతున్నావు పోయిందేది తిరిగి రాదు ఇదంతా ఆయన కూడా ఇదంతా మహామాయ శక్తే వేరే ఏ శక్తి కాదు అందులోనే మనం కొట్టు మిట్టాడుతుంటాం అని ఆయన చెప్పవలసినటువంటి యొక్క మాటలన్నీ చెప్పి అక్కడి నుంచి మాయమైపోయి మళ్ళీ నారదుడి దగ్గరికి వచ్చినాడు. పాపం ఈయన ఈ మాటలన్నీ విన్నాడు, విని జరిగింది ఏదో జరిగిపోయింది కనుక వాళ్ళందరికీ ఉత్తర క్రియలు చేసి తిలలు నువ్వులు నీళ్లు వదిలినాడు, బయలుదేరినాడు. నారదుడిని పిలుస్తున్నాడు, చాలయ్య స్నానం ఇంక ఎంతసేపు చేస్తావు, నువ్వు పైకి రానగానే ఆయన పైకి వచ్చేసరికి మళ్ళీ నారదుడిగా మారిపోయి నన్ను చూసి తాళగజ మహారాజు ఆయన అక్కడనే ఉన్నాడు పక్కకు సరస్సులో పక్కకుండి తిలలు వదిలేటప్పుడు ఇక్కడనే ఉన్నాడు, ఆయన పక్క నుంచే నారదుడు లేచినాడు. ఆశ్చర్యచకితుడైనాడట, ఒక్కసారి మునిగినప్పుడు ఏమో స్త్రీరూపం ఉంది, మునిగిందేమో పైకి రాలేదు, పైకి వచ్చిందేమో పురుషుడున్నాడు, ఈయన ఎప్పుడు మునిగినాడో తెలియదు. మాయ కాకపోతే ఇంకేం, తాళధ్వజ మహారాజు అందులోకి దిగినప్పుడు ఈ పురుషుడు కనిపించలేదు, కనిపించినప్పుడు వెళ్ళింది ఈయన భార్య సౌభాగ్య సుందరి, మునిగినామేనేమో బయటకు రాలేదు, కనపడని వాడేమో పైకి వచ్చినాడు. ఇది మాయ కాకపోతే ఇంకా ఏముంది, అదే ఆ మాయ యొక్క గొప్పతనం. బాధపడితే ఈయన వెళ్ళి చెప్పినాడు, చెప్పిన నారద భగవానుడు శ్రీహరి చేసినటువంటి ఒక మాయా విలాసాన్ని నా వైపు చూసి పాపం నారదుడు పైకి రాగానే ఏమనిపిస్తున్నాడు, ఒక నవ్వు తగినాడు, ఎందుకంటే పక్కకే రాజు అనిపిస్తున్నాడు, ఇదంతా విష్ణుమూర్తికి తెలియనే తెలుసు అని ఆయనలో ఆయనలో ఆయన నవ్వుతూ చిరునవ్వు నేను చూసేసరికి చేతులు జోడించినాడు. జగతాత చాలా అందంగా వంచావు, నన్ను నువ్వు చేసావంటే నేను స్నానం చేసి స్త్రీ రూపం ఎప్పుడైతే పొందినాదో అప్పుడు నేను నారదుడనేటువంటి ఒక విషయాన్ని తీసివేశాను, అదే నేను స్త్రీ రూపం నుంచి పురుష రూపానికి వచ్చేసరికి అక్కడ చేసిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తున్నావు, ఇది ఆమెమాయేమో కానీ నీ మాయనైతే ఇక్కడ ఉందయ్యా అని నేను అక్కడ చేసిందేముండి, అభక్ష భక్షణ చేసినాను, అకాల భోజనం చేసినాను, సన్యావందనం లేదు, పురుషుడున్న వాడిని స్త్రీగా మారి ఏమేమి చేయాలో అవన్నీ చేసినాను నారద, ఇదేనయ్యా మహామాయ అంటే, ఇదేనయ్యా మహామాయ విలాసం అంటే, సకల ప్రాణకోటి ఎన్ని శరీరాలు దాల్చినా ఎన్ని భేదాలు ఉన్నా జాగ్రత్త అవస్థ సుషుప్న అవస్థ ఇవి కాకుండా స్వప్నావస్థ మూడు ఉంటాయి, ఇవి కాక శరీరానికి ఒక అవస్థ ఉంటుంది అది మరణానంతరం ఉంటుందన్న విషయం మనం తెలుసుకోలేదు, ఏమీ చేయలేదు. మానవుడు మెలుగుగా ఉంటే అన్నీ చేసుకోవచ్చు, నిద్రలో నిద్ర పట్టిన తర్వాత వచ్చేటువంటి ఒక కళ ఏదైతే ఉందో ఆ కళకంటూ అది భ్రమణ అని తెలిసిన ఆ కళలోనే ఆ కళను మొత్తం అనుభవిస్తాడు మానవుడు, నిద్ర లేచిన తర్వాత ఏమి ఉండదు, అదే అమ్మవారి మాయ, అదే మనిషి యొక్క జీవితం. కళలో జరిగింది ఎట్లాగైతే జరగాలని ఊహించి మనం కలకంటూ ఉంటామో ఆ కళ ఎట్లాగైతే నిజం కాదో, మనిషి యొక్క జీవితము ఊహించినట్టు జరగకుండా వేరే విధంగా జరిపించడమే మాయ, ఇది తప్ప ఇంకా ఏం లేదయ్యా. నిజం చెప్పాలంటే ఆ మహామాయ శక్తి గురించి నిజంగా నాకు కూడా తెలియదు, ఏమైనా తెలిస్తే సత్వరజస్తమో గుణాలు నిర్మితమని, ఇంకా దీని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. నారదుడు చెప్పినంత విని, విష్ణుమూర్తి చెప్పినంత నారద భగవానుడు విన్నాడు, చతుర్ముఖుడైనటువంటి ఒక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినాడు ప్రార్థన చేసి. ఇదే గరుడు నుంచి వైకుంఠం నుంచి పంపించినాడు శ్రీహరి. ఇదంతా కొంతకాలం పడింది కనుక బ్రహ్మదేవుడు కొడుకు రాగానే ఎన్ని రోజులయ్యా నిన్ను చూసి, ఇంతకాలం నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం తపస్సు చేసినావు, ఏ దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నావు, లేకపోతే నిన్నెవరైనా వంచారా ప్రశ్న వేసినాడు, ఇంకా లేకపోతే ఏదైనా అద్భుతాన్ని చూసి అక్కడే ఉన్నావు, ఇంతకాలం నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే వెంటనే చెప్తున్నాడు తండ్రి, నేను వంచబడ్డాను, నన్ను వంచింది సాక్షాత్తు శ్రీమన్నారాయణ గురు, స్త్రీ రూపాన్ని పొంది
శతాధిక సంవత్సరాలు సుఖాలు అనుభవించి కడపటికి పుత్ర వినాశ రూపమైనటువంటి ఆ మహాదుఖాన్ని కూడా చూసి మళ్ళీ అతడే నా కళ్ళు తెరిపించినాడు అని మృదు వాక్యాలు చెప్పినాడు, దివ్యోపదేశం చేసినాడు. నేను తెలియసరికి పురుషుని రూపం నాకు దొరికిందయ్యా, పూర్తి విజ్ఞానాన్ని విస్మరించడానికి కారణం ఏమిటో తెలియదు అని విష్ణుమూర్తితోటి అన్నందుకు మహామాయా శక్తి తప్ప ఇంకా వేరే ఏది కాదన్నాడు. మరి ఆ మహామాయా శక్తిని నువ్వు ఎట్లా జయించగలిగినావు, దానికి ఏదైనా ఉపాయం ఉందా అని తండ్రి గారిని అడిగితే ఆయన నవ్వు నవ్వి, ఇదంతా దురజ్ఞేయం, పెద్ద పెద్ద మునీశ్వరులకు తాపసులకు యోగీశ్వరులకే ఎవరికి సాధ్యం కానీ ఎవరికి అంతుపట్టని విషయమే ఇది నారద, నాకు కూడా తెలియదయ్యా. నాకే కాదు విష్ణుమూర్తికి కానీ శంకరుడికి కానీ ఎవరికి తెలియదు, ఈ సృష్టిని సృష్టించింది నేనే కావచ్చు, ఈ సృష్టికి పాలకుడు విష్ణుమూర్తే కావచ్చు, లయం చేసుకునేది శంకరుడే కావచ్చు, అయినా ఒక్క మహామాయా శక్తికి తప్ప ఇంకా ఎవరికి ఈ విషయం తెలియదు అని చెప్పగానే నమస్కారం పెట్టి నేను అక్కడి నుంచి తీర్థయాత్రలకు బయలుదేరినాను. అలా తిరుగుతూ తిరుగుతూ వస్తూ ఉంటే నువ్వు కనిపించినావయ్యా వ్యాస భగవానుడు. కౌరవుల పట్ల పాండవుల పట్ల ఇంకా మోహం పెట్టుకొని ఎంతగానో ఇక్కడ కాలాన్ని గడుపుతావు అంటే వెంటనే వ్యాసుడు చెప్తున్నాడు, అవన్నీ మరచిపోవడానికే నేను ఈ దేవీ భాగవతాన్నో మహాభాగవతాన్నో రచిస్తూ కూర్చున్నానయ్యా, అయినా కూడా నాకు ప్రశాంతత దొరకడం లేదు. ఏం లేదు, ఉత్తమోత్తమైనటువంటి ఒక పని భగవంతుడిని ప్రార్థన చేయడం, ఆ మాయాశక్తి మహిమను తెలుసుకొని ఆమె ప్రార్థన చేయడం తప్ప ఇంకా ఏం లేదయ్యా. ఎంతో మంది మునులు యథేంద్ర జారిక కశ్చిత్ పాంచాలీం దారవీం కరే కృత్వా నర్తయతే కామం స్వేచ్ఛయా వశివర్తనం తథా నర్తయతే మాయా జగత్ స్థావర జంగమం బ్రహ్మాది స్తంభ పర్యంతం నదేవాసుర మానుషం. ఈ యొక్క మహామాయ శక్తిని అండపిండ బ్రహ్మాండములో ఎవ్వరూ తెలుసుకోగలిగిన వారు లేరు, అది మునులు కావచ్చు. మాయాధీనం జగత్ సర్వం మునులు తెలుసుకోలేరు, రాజులు తెలుసుకోలేరు, కేవలం ఆ భగవతి ఆమెంతటా ఆమె సచ్చిదానంద రూపంలో తపస్సు చేసిన వారికో ఆరాధించిన వారికో కనిపిస్తుంది. అది కోట్లల్లో ఒక్కరికి మాత్రమే కనిపిస్తుంది అయ్యా. ఆమె పట్ల మనస్సు లగ్నం కనుక చేసి ఉంచితే మనకుండే కష్టాలు తొలగిస్తుంది తప్ప దర్శన భాగ్యం చెయ్యాలంటే ఈ జన్మ సరిపోదు. ఇదంతా ఒక రహస్యంగా జనమేజయ మహారాజు గారికి వ్యాస భగవానుడు చెప్పినాడు. వెంటనే ఈయనకు అనుమానం, మా గురువు గారు వ్యాస మహర్షి నారదుడికి జరిగినటువంటి సంభాషణ మాయాశక్తి గురించి మాయా స్వరూపాన్ని గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకున్నాడని చెప్పినాం, అవి కూడా నాకు చెప్పమంటే ఏముందయ్యా, సూర్యచంద్ర వంశాల్లో ఎందెందరో పుట్టినారు, వాళ్ళందరూ కూడా పూర్వజన్మలో చేసినటువంటి దేవీ పారాయణ భక్తులే. వాళ్ళందరి యొక్క చరిత్రను చెప్తాను, ఉపక్రమించమన్నాడు జనమేజయ. విష్ణుమూర్తి యొక్క నాభి కమల నుంచి మీ తండ్రి గారు ఉద్భవించినాడు, గొప్ప తపస్సు చేసి అమ్మవారిని ఉపాసన చేసి ఎన్నో వరాలు పొంది జగత్ సృష్టి చేయడానికి ఉద్యుక్తుడైనాడు, అన్నింటినీ సృష్టించినాడు కానీ మానవుని సృష్టి చేయడానికి అతడి శక్తి సరిపోలేదసరికి 8 మంది మానస పుత్రులను భూలోకం సృష్టించడానికి ఆవిర్భవింపచేసినాడు. వాళ్లే ససర్జ మానసానుభూతాను సప్త సంఖ్యా ప్రజాపతి, వాళ్ళలో మరీచి ఆంగీరసుడు అత్రి వశిష్ఠుడు పులహుడు నారదుడు క్రతుడు పులస్త్యుడు అని వాళ్ళ పేర్లయ్యా 7 రోష సమత్వమైనటువంటి ఒక రుద్రుడు, ఒడి నుంచి పుట్టినటువంటి ఒక నారదుడు, బొటనవేలు నుంచి ఆవిర్భవించిన దక్షుడు, వీళ్ళందరూ కూడా బ్రహ్మ మానస పుత్రులు. మరియు సనక సనందాదులు అయితే మీకు తెలుసు, సనక సనందన సనత్కుమార సనత్ సుజాత నారదుడు, ఇట్లా అందరూ ఆయన మానసపుత్రులుగా జన్మించిన తర్వాత బ్రహ్మదేవుడి యొక్క ఎడమ బొటన వేలు నుంచి ఒక స్త్రీ జన్మించింది, ఆవిడే దక్ష పత్ని సర్వాంగ సుందరి, ఆవిడ పేరు వీరిని, అసిక్రీతి అని కూడా ఇంకొక పేరు. నారదుడు జన్మించినాడని చెప్పినావు, మానసపుత్రుడని చెప్పినాడు,
అసలు బ్రహ్మదేవుడి బ్రహ్మదేవుడి ఒడి నుంచి పుట్టినాడు అని చెప్పినా ఈ రెండు వైరుధ్యం ఎట్లా జరిగింది అంటే భువ ప్రమాణ జ్ఞాత్వా సృష్టు కామ ప్రజాతకం లోకానాం హాస్యతాం యూయం భవిష్యత సంశయ జనమేజయ నీకు నిజంగా రావాల్సిన సందేహమే వచ్చింది దీనికి జవాబు దొరుకుతుంది ముందు కథనైతే వింటూ ఉండు అని చెప్తున్నాడు వీరిని దక్షులకు ప్రజా సృష్టిని చేయమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగానే ఆ దంపతులకు 5000 మంది సంతానం కలిగిందట ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 5000 మంది అంటే వాళ్ళ ఆయుష్ ఆ యుగానికి అంత ప్రమాణం ఉంది ఎందుకంటే చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్చతే అని 4000 యుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజట అటువంటి 5000 మంది సంతానం వీళ్ళకి కలిగింది ఆ సంతానం కలగానే నారదుడు చూసి నవ్వినాడట ఇంతమంది నీకు సంతానం ఈ భూగోళం ఏ పాటంటే అసలు దీని విస్తీర్ణం ఎంత ఉందో మీరు చూసుకోకుండా ఈ సంతానాన్ని ఇట్లానే కంటే భూమి కనుక సరిపోకపోతే ఎట్లాగా అన్నా కూడా వాళ్ళు మాటలు వినలేదు మళ్ళీ సంతానాన్ని కన్నా భూమి విస్తీర్ణం ఎంత ఉందో పెద్దవాళ్ళు చెప్పినా వినకుండా సంతానాన్ని కంటూనే ఉంటే మళ్ళీ వేలాకోలం చేస్తే వీళ్ళు నిజంగా కూడా మూర్ఖులే ఉన్నారు ఎంత చెప్పినా కూడా వీళ్ళు వినట్లేదు భూగోళం ఎంత ఉందో సంతానాన్ని ఇట్లా ఉత్పత్తి చేస్తారేమిటి అని విసుక్కున్నాడట నారద భగవానుడు విసుక్కునేసరికి ఆ దక్షసుతులు ఈయన నన్నయ్యలాగే చూసుకొని తలో దిక్కుకు వెళ్ళిపోయినారు సంతానం కాగానే ఎక్కడి వాళ్ళక్కడ ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయినారు ఈసారి మట్టుకు దక్షుడు పుత్ర విరహం కోసం కోపంగా పరిణమించి నారదుడిని శపించినాడు నా పుత్రుల్ని నువ్వు నాశనం చేసావు కనుక ఎందుకంటే నాశనం చేయడం అంటే ఈ సంతానాన్ని ఎట్లయితే సంతానం ఉత్పత్తి జరుగుతుందో వాళ్ళందరూ భూలోకానికి వెళ్ళేసరికి వీళ్ళ దగ్గర పుత్రులు లేరు లేకపోయేసరికి నీవు కూడా నాశనం కాని చెప్పి శపించినాడు దక్షుడు ఇంతటి దుర్బుద్ధితోటి నువ్వు ఈ పాపకార్యం చేసినావు కనుక నీకు గర్భవాస దుఃఖాన్ని నువ్వు కూడా అనుభవించుదువు గాక చీకటి ఉంటుంది అందులో తల్లి వేసుకున్నటువంటి ఒక మందుల నుంచి వచ్చే క్రిమి కీటకాలు ఆయనను పుడుతూ ఉంటే ఎవరికి చెప్పుకోలేక ఆ నరకాన్ని అప్పటికప్పుడే ఆ శిశువు అనుభవిస్తాడు అటువంటి గర్భవాసమైనటువంటి ఒక దుఃఖం నీకు అనుభవించుదా అని శపించినాడయ్యా దక్ష ప్రజాపతి అందుకని బ్రహ్మదేవుడు అయోనుడై ఆవిర్భవించినటువంటి నారదుడు ఈ శాప కారణంగానే గర్భక్లేశాన్ని అనుభవించి వీరినికి దక్ష ప్రజాపతికి తనయుడుగా జన్మించినాడు జనమేజయ అటు పైన పరమదక్షుడై ఎంతమంది అంటే దక్షుడు 60000 మంది పిల్లలను కన్నాడట వీరి దేవి స్త్రీ సంతానాన్ని చూసి వాళ్ళు కూడా ఆడపిల్లలే మగవాళ్ళు కాదు 60000 మంది సంతానాన్ని స్త్రీ సంతానాన్ని చూసి మురిసిపోయింది అందరూ పెద్దవాళ్ళు అయినారు 13 మందినేమో కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేసినాడు 10 మందినేమో ధర్ముడికి ఇచ్చి పెళ్లి చేసినాడు 27 మందిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేసినాడు భృగు మహర్షికి 4 నిచ్చి పెళ్లి చేసినాడు అరిష్టనేమికి 4 నిచ్చి పెళ్లి చేసినాడు ఆంగిరసుడికి ఇచ్చి 2 వేదోక్తంగా పరిణయ ఉత్సవాలు జరిపించినాడు కొన్నేళ్లు గడిచింది యుక్త వయస్కులైనటువంటి 2 కూతుళ్ళు వాళ్ళుంటే కూడా వాళ్లను కూడా ఆంగిరస మహర్షినిచ్చే వివాహం జరిపించినాడు ఇట్లాగా పుట్టిన వాళ్లే దేవతలు దానవులు నిరంతరము ఎప్పుడు ఎవరి లెక్క అంటే సోదరులు ఎలాగైతే ఆస్తి కోసం కలహరించుకుంటారో వీళ్ళ యొక్క కలహం ఎప్పుడు నడుస్తూనే ఉంది దేవతలు దానవులుగా ఉద్భవించినారయ్యా జనమేజయ ఇది సూర్యుడి చంద్రుడి ఇద్దరి వంశాల యొక్క చరిత్ర ఇప్పటి వచ్చిన తర్వాత సుప్రసిద్ధుడు సూర్య భగవానుడు ఆ సూర్య భగవానుడికే వివస్వంతుడు అని పేరు ఈ సూర్యుని యొక్క చరిత్రతో ప్రారంభమవుతుంది కనుక మన సూర్య ప్రథమా
సప్తాశ్వరథం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యనారాయణ భగవానికి. ఆ దేవతల్లో సుప్రసిద్ధుడైనటువంటి ఒక సూర్యుడు, అతనికే వివస్వంతుడు అనేటువంటి ఒక పేరు ఇంకొకటి ఉందయ్యా. అతని కుమారుడే వైవస్వత మనువు, ఇతని కొడుకు ఇక్ష్వాకు, సూర్యవంశ వివర్ధనుడు ఇక్ష్వాకుడి తర్వాత ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్తున్నాడు. వంశం యొక్క చరిత్ర, 9 మంది పుత్రులు ఆవిర్భవించినాడు, వాళ్లే నాభాగుడు, దుష్టుడు, శర్యాపి, నరిష్యంతుడు, ప్రాంశుడు, నృగుడు, దిష్టుడు, కరుషుడు, కృషద్రుడు. పెద్దకొడుకైనటువంటి ఇక్ష్వాకు 100 మంది కొడుకుడు, వాళ్లలో పెద్దవాడు వికూక్షి, మిగతా 9 మందు. సంగ్రహంగా వాళ్ళ గురించి చెప్తున్నానని, నాభాగుడికి అంబరీషుడు జన్మించాడు, ఆయన